కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటికి రాకుండా మధ్యవర్తుల ద్వారా పాస్టర్ పంచాయతీ నిర్వహించాడు. అయితే మధ్యవర్తుల ద్వారా చేసిన పంచాయతీకి సంబంధించిన ఓ ఆడియో కాల్ రికార్డింగ్ బయటకు రాగా విషయం తెలిసిన పోలీసులు పాస్టర్ను అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ ప్రసన్న కుమార్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు వచ్చేసి వాళ్ళు అడిగినారు, దేవదాసు వాళ్ళు అడిగినారు అని చెప్తే ఒక 50, పెద్ద మనుషులకు వచ్చేసి ఒక 10. వాళ్ళకి 5 ఇచ్చిన పోలీసుల చేతికి ఇచ్చినావా లేకుంటే? లేదు, మోహన్ చేతికి ఇచ్చిన, మోహన్ బాబు చేతికి ఇచ్చిన. మోహన్ చేతికి ఇచ్చినావా? ఏం లేదులే, ఒక మాట పోలీసులు అడుగుతుంటే ఎంత తీసుకున్నానంట పెద్ద మనుషులు అంటే ఏమో తెలుదున్నా అని చెప్తాను. తెలుదున్నా అని నా క్లాస్మేట్ ఉండాలి బలరామ్ అని. ఎంత తీసుకున్నారంటున్నా పాస్టర్ దగ్గర అంటే ఏం అంత అన్యాయం చేసినారు? ఈ మంచి మన చర్చికి పోవాకమని చెప్పడం ఏంది? చర్చికి కొంతకాలం వరకు చర్చికి వెళ్ళవద్దు అని చెప్పినారు. అది చెప్పడం ఏంది నాది? అది పెద్ద పాపం నా, అది పెద్ద పాపం నా అని చెప్తలేదు. కానీ చర్చికి రావద్దు అని నేను ప్రసాద్ అన్నది ఒక్కటి పోయింది బాబా. అవును అవును అవును. ఆ పాప కూడా మన కాదు, చిన్న పాప చనిపోయినాడు. ఇప్పుడు ఆ 50 వాళ్ళ వాళ్ళ కుటుంబ హక్కుల చేతికి ఇచ్చినావా? నువ్వు పెద్ద మనుషులు ఇచ్చినావా? మోహన్ చేతికి, మోహన్ బాబు చేతికి. ఈ చర్చలో ఏమో మైక్ స్పీకర్ పోయిందని తీగలు పట్టుకోమన్నాడు. పట్టుకొని పట్టుకొని చేతులు వచ్చానని పండుకుంటా అంటే పండుకొని మన్నారు. మేము నిద్రపోయినాము, నేను ఫుల్ నిద్రలున్నావా? నిద్రపోయినాక అమ్మి మేలుకులోనే ఉంది, మొగలందరూ పంపించి గేట్ వేసినాను. అందరు ఫస్ట్ అమ్మి మీద పండుకొని మూతుల ముద్దు పెట్టి ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి ఈ రెండు రమ్మకాడ చేతులు పెట్టి నలుపుతాను. నేను చూసి పోదాం అనుకున్నా, భయం లేచింది. అప్పుడు నా దగ్గరికి వచ్చి అట్నే చేసినాడు. మళ్ళీ వేసి నేను చేసిన అమ్మకు మా అత్తకు మా తాతకు చెప్పిన. మా తాతకు చెప్పింటే పోలీస్ స్టేషన్ పోదాం లెమ్మన్నారు. వాళ్ళ తాత అప్పుడు తాగిన్నాడంట. నీకేం చేసినాడు తనక? నన్ను చర్చిలోకి చీకట్లో పోయినప్పుడు మూలకు ఇక్కడ మూలకు పోయి బెల్లం తీసి ఆ చేయి పట్టుకొని ఆ పని ఆ బెల్లం మీద వేసుకున్నాడు. నేను రద్దు చేసినాడు.